ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు అదిరిపోయే ట్రిక్ అనే చెప్తాను. ఫ్రెండ్స్, జనరల్లీ మనకి ఏదైనా యాప్ గురించి కానీ లేదా గేమ్స్ గురించి కానీ డౌట్ వస్తే మన ఫ్రెండ్కి కాల్ చేస్తాం, కానీ అతను మన స్క్రీన్ అని చూడలేడు, సో స్క్రీన్ షాట్ అని పెట్టమంటాడు. కానీ ఈరోజు నేను చెప్పే ట్రిక్లో మన స్క్రీన్ ఆపరేటింగ్ మన ఫ్రెండ్ ఫోన్లో కనిపిస్తుంది, సో అప్పుడు అతను మనం మాట్లాడేది విని డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఉంటాడు. సో దీనికి సంబంధించి మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ లింక్ కావాలి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి దానికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ అన్ని అలౌ చేసుకోవాలి. అలౌ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెంబర్కి ఫోన్ చేసి చూపిస్తాను, ఇక్కడ నాకు మొబైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక మొబైల్ ఫోన్ చేసి చూపిస్తాను. మనకు కావాలంటే ఇక్కడ చాటింగ్ చేసుకోవచ్చు లేదా మన స్క్రీన్ రికార్డు చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాం. వేరే మొబైల్లో కాల్ అనేది వస్తుంది, కాల్ ఆన్ చేసి ఇప్పుడు మీరే చూస్తారు ఎలా జరుగుతుందో. ఇక నా ఫ్రెండ్ నా కాల్ అనేది యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నా స్క్రీన్ రికార్డ్ ఏదైతే ఉందో నా ఫ్రెండ్ మొబైల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నా మొబైల్లో ఏమైనా డౌట్స్ వస్తే నా ఫ్రెండ్ తన మొబైల్లో చూస్తూ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాప్లో డౌట్ వచ్చింది మెసేజ్ గురించి, తన మొబైల్లో నా స్క్రీన్ రికార్డింగ్ చూస్తూ నాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాడు. తను జస్ట్ మన మొబైల్లో ఉన్న స్క్రీన్ రికార్డ్ చూడగలుగుతాడు అంతే, ఏం ఆపరేట్ చేయలేడు. సో ఈ ట్రిక్ యూస్ చేసి అవతల వ్యక్తి మన స్క్రీన్ రికార్డింగ్ చూస్తూ మన డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాడు. ఫ్రెండ్స్ ట్రై చేయండి, ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. అది ఎలాగంటే ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఇన్స్టాల్ చేసినారు నెక్స్ట్ అని కొట్టి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ అవ్వాలి. నేనైతే గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ అయినా లేదా ఫేస్బుక్ ద్వారా అయినా పర్లేదు. తర్వాత స్ట్రీమ్ విత్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక మెంబర్ మనం సెలెక్ట్ చేయాలి. మా ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చాట్ అండ్ స్క్రీన్ అంటే స్క్రీన్ అండ్ చాట్ అలౌ చేసుకోవచ్చు లేదా ఓన్లీ చాటింగ్ అనేది అలౌ చేసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ అండ్ చాట్ అలౌ చేస్తాను. అలౌ చేసి ఓకే కొట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటాను, అప్పుడే యాప్ అనేది బాగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని అలౌ చేయాలి, ఆ నోటిఫికేషన్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నోటిఫికేషన్ ఆన్ చేయగానే లాంచ్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కగానే నా ఫ్రెండ్కి కాల్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూసారుగా నా ఫ్రెండ్ కాల్ అనేది వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన లిఫ్ట్ చేయగానే నా మొబైల్లో ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ ఉందో తన మొబైల్లో కనిపిస్తుంది. అప్పుడు నాకు ఈ మొబైల్లో ఏదైనా డౌట్స్ వస్తే నా ఫ్రెండ్ అనేది క్లారిఫై చేస్తాడు. ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ కాకుండా చాటింగ్ సంబంధించి అలాగే గేమ్స్, చాలామంది పబ్జీ గేమ్స్ అలాగే ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు కదా, ఏమైనా డౌట్స్ వస్తే ఈ యాప్ యూజ్ చేసి మీ ఫ్రెండ్ నుంచి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, లేదా తర్వాత మీకు చాటింగ్ ఆఫ్ చేసుకోవాలంటే క్విక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చాటింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. ఈ యాప్ అనేది చాలా బాగా నచ్చుతుంది, అందరికీ ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే యాప్ సంబంధించిన డౌట్స్ కావస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాన్ని రిప్లై అనేది ఇస్తాను.